దిగులు పడకు, కానీ డబ్బు విషయంలో ఖరారుగా ఉన్నాడు. ఎంత అడిగారా? 25,000 అడుగుతున్నాడు రా. కానీ నేను 24,000 ఫిక్స్ చేశాను. సరే రమ్మంట్రా, టైం అయింది. అక్కడ చూడు మామ, అచ్చు ఫోటోగ్రాఫర్ లాగే ఉన్నాడు కదా. హాయ్ హాయ్. రే, వీడేం చేస్తున్నాడు ఇక్కడ? లవ్. సారీ సార్, సారీ సార్. సారీ అంటే కెమెరా చేతిలో ఉంటే కళ్ళు కనిపించవా? సారీ సార్, కోపడకండి. సారీ అంటే సారీ. సరిగ్గా ఫోటోలు తీ. సారీ అనేది బాగా నేర్చుకున్నారు. కొంచెం వెనకలండి, కొంచెం లెఫ్ట్కి. ఈయన ఎప్పుడు వస్తారో దొరగారు తెలియదురా. కూర్చోరా. దారా, వీడెప్పుడు వచ్చాడు? నాకు తెలిసి ఇది వీడికి 3వ రౌండ్. ఏమయ్యా ఫోటోగ్రాఫర్, నేను వెళ్ళాలి, నాకు ఫోటో తీసి తర్వాత తినొచ్చు కదా. నువ్వు తినేసి వచ్చి తీస్తాడు, ఉండడం. ఏ, తీసొచ్చి తింటే దిగదా? ముందు వచ్చిన పని చూడండి అయ్యా. రే, నేను ఇప్పుడే వస్తాను. వస్తానరా. వీడికి ఎందుకు రా ఇవన్నీ? రే, అయిపోయిందా? వెళ్దామరా. అయిపోయింది. రే రే, ఏంట్రా డబ్బులు తీసుకోకుండా వెళ్తున్నావు? వద్దురా. అవును, వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు తిడుతుంటే. రే, ఇటెవరా? రే మామ, ఆయన గురించి వదిలే. పనిచేస్తే డబ్బులు తీసుకోవాలి. వెళ్దాం. గుడ్ బాయ్. ఇదిగోండి సార్, 24,500 ఇవ్వండి. 24,500? నిన్న 24,000 చెప్పారు, ఇంతలోనే పెంచేశారు. ఈరోజు బంగారం గ్రాముకి 62 రూపాయలు పెరిగి శవరికి 500 రూపాయల వరకు చేరుకుంది. వాళ్ళు పెంచుతున్నారు, మేము పెంచుతున్నాం. ఎవరు సార్ పెంచేది? అమెరికా వాళ్ళు డాలర్స్తో గోల్డ్ కొంటున్నారు. డాలర్స్ రేటు పెరిగితే గోల్డ్ రేటు కూడా పెరుగుతుంది, గోల్డ్ రేటు పెరిగితే డాలర్స్ రేటు పెరుగుతుంది. మొత్తానికి అంతా వాడిష్టమే. అదంతా మనకెందుకు కానీ? మీరు తీసుకుంటారా లేదా? తీసుకుంటాను. నా లవ్కి అమెరికా నుంచి కూడా ప్రాబ్లం వస్తుంది. ట్రంప్, రేపు కవిత బర్త్డే, అందుకే గిఫ్ట్ కొందామని వచ్చాను. కొనేసావా? ఇంకా లేదు. సరేరా, హోటల్లోకి వెళ్దాం. రే పర్లేదురా. రారా.